పార్టీలో గ్రూపులు లేవు. అందరం కలిసికట్టుగా పనిచేసి డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే మా లక్ష్యమని ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ననవత్ భూపాల్ నాయక్. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపెల్లి శివారు మామిడి తోటలో భూపాల్ నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించి డోర్నకల్ కొరవి సీరోలు మండల కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకుని పోయి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని హేమవి టికెట్ వస్తుందని 99% టికెట్ వస్తుందని చెప్పేసి ఆశ నాకుంది. నాకున్న స్వస్థంబాల ద్వారా కావచ్చు లేకుంటే రకరకాలుగా నాకున్న వ్యవహారాలు నాకున్నాయి కాబట్టి సరే పార్టీతో వ్యక్తి ఎప్పుడు నడవడు. ఆ లెక్క ప్రకారం చూస్తే సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్కి అంత పెద్ద చరిత్ర ఉంది, ఎందుకు రాలేదు? వాళ్ళు ఎంతవరకు ఏం ఆలోచించగలుగుతారని ఆశతోనే ఇవన్నీ ఈ మీటింగ్ ఏర్పాటుకుని చేసుకుని పోతున్నాను. మండల మండలి తీయడానికి కారణం కూడా అదే. నేను అన్ని పార్టీలని అన్ని వర్గాలు అనేది కాకుండా నేను అందరు వ్యక్తులను ఎందుకు ఆహ్వానిస్తున్నానంటే బికాస్ ఆఫ్ దట్ ఇస్ ద రీజన్ ఓన్లీ. ఇప్పుడు నిన్న నేను ఆల్రెడీ నెహ్రూ గారికి కూడా కాల్ చేశాను. ఇప్పుడు అతను చాలా పద్ధతిగా చెప్పారు, చాలా పద్ధతిగా మాట్లాడారు. అన్న నేను ఈ పరిస్థితిలో రాలేకపోతున్నాను, నాకు కొంచెం చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పి నాకు విభేదాలు ఉంటే నేను తనకు ఎందుకు కాల్ చేస్తాను? నాకు కావాల్సింది ఇక్కడ అభివృద్ధి. నాకు అధికారం మీద ఆశ లేదు. నేను ఇంకొకసారి చాలా క్లియర్గా చెప్తున్నాను, అధికారం మీద నా ఏ రకమైన ఆశ లేదు. నాకు నా వ్యవహారం వేరు, నా పద్ధతి వేరు. ఈ చిన్న ఎమ్మెల్యే పదవి పెట్టుకుని పీకులాడే వ్యక్తిని అయితే నేను కాదు. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. నాకు ఇప్పుడు ఏం కావాలి? పేరు కావాలి. పేరు ఎలా వస్తుంది? నేను మంచి పనులు చేస్తే పేరు వస్తుంది. నేను ఓన్లీ అధికారం వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టిన దానికి నాలుగింతలు సంపాదించకుండా అందరికీ నాకు పెద్ద తేడా ఉండదు. దేవుడు నాకు ఇచ్చాడు. నాకు పేరు రావాలంటే మీరు అందరూ కలిసి కుటుంబం కింద నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మిత్రులు, మీరందరూ కూడా ఎవరి వర్గమైనా కావచ్చు, ఈ వర్గాలు అనేది కాకుండా అవసరమైతే నెహ్రూ నాయకుని కూడా పట్టు నేను భుజాల మీద ఎత్తుకుని ముందుకు వెళ్తాను. ఇంకొకరు ఎవరు మన రామచంద్ర నాయకుడు తీసుకుంటారండి, నెత్తి మీద పెట్టుకుని ముందుకు వెళ్తాం. వాళ్ళకి పనులు చేసుకోవాలంటే వాళ్ళకి చేసుకోమని చెప్పండి, నాకేమి ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ కావాలంటున్నా, యువతకు ఉపాధి కావాలంటున్నా, రైతులకు మంచి క్షేమం వాళ్ళకి అందవలసిన పథకాలన్నీ అందితే వాళ్ళు హాయిగా ఉంటారు. పథకాలు ఎంతసేపటి గవర్నమెంట్ బతికితే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనకు రైతులకు కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చి
టికెట్ కావాలి నేను ఉంటాను అది ఉంటాను క్యాడర్ బాగుంది కాంగ్రెస్ క్యాడర్ బాగుందని పొట్టుకుంటూ పొట్టుకుంటూ పోతే ప్రయోజనం ఏం రాదు తమ్ముడు ఇది మీ కింద ఉన్న వాళ్ళందరికి గట్టిగా చెప్పాలి మీరు యువతకు ఉద్యోగ అవకాశాలు రైతులకు నూతన తైతలి కార్యక్రమంలో పాల్గొన్నారు।